ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా తురిపట్నంలో గొల్ల అప్పరావు సెంటర్లో జగనన్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు మూడు రాజధానుల మద్దతుగా దొండవాడ మరువాడ గ్రామం మరియు పట్టణంలో 23వ వార్డు నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రీలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు దాడిశెట్టి రాజన్న తదితరులు పాల్గొని సంఘీభావం తెలపడం జరిగిందని షేక్ కాజా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉధృతం కొనసాగుతూనే ఉంటుందని ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి రావడం జరుగుతుందన్నారు. అలాగే రేపు మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీ, వంట వార్పు, అనేక కార్యక్రమాలు ప్రజలతో కలిసి స్వచ్ఛందంగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మూడు రాజధానులకి మద్దతుగా ఆయన పిలుపుతో స్వచ్ఛందంగా ఈరోజు మరవాడ, దండవాక, అలాగే 23వ వార్డు నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి జగనన్న మూడు రాజధానుల అభివృద్ధికి తోడ్పడతామని ఈరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. వారికి సంఘీభావంగా ఈరోజు వైఎస్ఆర్ నాయకులు, రాజన్న సైనికులందరూ కూడా వచ్చి వారికి సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఈ ఉధృతం ఇలాగే కొనసాగుతుంది, స్వచ్ఛందంగా ప్రజలందరూ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. రేపు మానవహారాలు, కొవ్వొత్తు ర్యాలీలు, వంట వార్పులు, అనేక కార్యక్రమాలు కూడా ప్రజలతో కలిసి స్వచ్ఛందంగా చేస్తామని ఈ యొక్క మా తుని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియపరుచుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని వద్దు, మూడు రాజధానులు వద్దని చెప్పేసే స్వచ్ఛందంగా వారు గ్రామానికి వందవాక, మరువాడ, అలాగే తుని మున్సిపాలిటీ నుంచి 23వ వార్డు నుంచి ప్రజలు ఈ ఇండియాలో మేము కూర్చుంటాం. మన మూడు రాజధానులు వస్తే మన పిల్లల భవిష్యత్తు తరతరాలు కూడా చాలా బాగుంటాయని చెప్పేసి జనాలు దానికి మాకు సంఘీభావం వస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న గారి ఆదేశాల మేరకు వాళ్ళకి ఎన్ని సంఘీభావం తెలుపుతుంటే మేము వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలుపుకున్నాం. రానున్న రోజుల్లో జగనన్న గారు ప్రవేశపెట్టిన పథకాలే కాదు, ఈ మూడు రాజధానుల విషయంలో తర్వాత భావతరాలకు ఈ అభివృద్ధి ఏంటో ఎలా తెలియకపోయినా సరే మనం ఒక 2-3 సంవత్సరాలు పోతే ఆయాలు జగనన్న గారు పెట్టిన ఈ మూడు రాజధానుల విషయం కోసం జనాలు చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలాగే మన తరాలు కాకుండా మన తెలుగు తరాలు కూడా చాలా బాగుంటాయని ఆనందం వ్యక్తం చేస్తూ వీళ్ళకి సంఖ్యభావం తెలియజేస్తూ తెలుసుకోవాలని తెలుసుకుంటాం.